విజయం అనేది ఒక రోజులోనో లేదా ఒక వారంలోనో వచ్చేసేది కాదు. దాని వెనకాల ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభ, పట్టుదల మరియు సమయాన్ని వెచ్చించడం అనేవి ఉంటాయి. ఎలాన్ మస్క్, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తుల జీవన ప్రమాణాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలన్నా లేక అధముడిగా మార్చాలన్నా ఆ శక్తి అతని అలవాట్లలోనే ఉంటుంది. మీ అలవాట్లే మీ జీవితాన్ని నడిపించే శక్తిగా నిలుస్తాయి. మంచి అలవాట్లు ఉంటే మీరు ఆనందంగా సుఖంగా జీవించి విజయాన్ని పొందగలుగుతారు. అయితే చెడు అలవాట్లు ఉంటే జీవితాన్ని నాశనం చేసి చివరికి చెడ్డ పేరుతోనే మిగిలేలా చేస్తాయి. ఎలాన్ మస్క్, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను చూస్తే వారు చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి అలవాట్లను అలవర్చుకుని వాటి సహాయంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అర్థమవుతుంది. అందుకే మన అలవాట్లను జాగ్రత్తగా నిర్మించుకుని అందులో మంచిని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కరి అలవాట్లను చూద్దాం. ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకరు. ఎలాన్ మస్క్ ఆయన ప్రతిరోజు చేయాల్సిన పనులను ముందే మ్యాప్ చేసి పెట్టుకుంటారు. అందుకనే సహజంగా రావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొడక్టివిటీని ఉండేలా చూస్తారు. సమయాన్ని ఏమాత్రం వృధా చేయరు. ఏ రోజు చేయాల్సిన పనులను ఆ రోజే చేస్తారు. అత్యంత ముఖ్యమైన సమావేశాలను రోజు మొదలయ్యే ప్రారంభంలోనే పూర్తి చేస్తారు. అది ఆయన ప్రత్యేకత. ఇక నారాయణమూర్తి గారి విషయానికి వస్తే, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు. ఈయన ఎక్కువ పని గంటలను సమర్థిస్తూ ఉంటారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ విజయం అందుకోవచ్చు అని చెప్తారు. ఏదైనా సాధించాలంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదు అంటారు. కష్టపడకపోతే జీవితంలో ఏదీ సాధించలేమని చెబుతారు. ఆ కష్టమే తనని బిలియనీయర్ని చేసిందని అంటారు. అంటే కష్టపడడాన్నే ఒక అలవాటుగా మార్చుకున్నారు ఈయన. అదే ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇక బిల్ గేట్స్ విషయానికి వస్తే, ఆయన బిలియనీర్ మాత్రమే కాదు, తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం పరోపకారానికి ఉపయోగిస్తూ ఉంటారు. అతను చదువుకి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎంతోమందిని విద్యావంతులుగా మార్చేందుకు తన వంతు సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. చదువు అనేది ప్రపంచ దృష్టికోణాన్ని మారుస్తుందని అంటారు ఆయన. చదువే జ్ఞానాన్ని అందిస్తుందని చెబుతారు. అందుకే చదువు కోసమే ఆయన ఎంతో ఖర్చు పెడతారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, చదువుకోవడమే ఆయన అలవాటు. హీఈస్ ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బిల్ గేట్స్ సక్సెస్. జెఫ్ బెజోస్ విషయానికి వస్తే, ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు. ఆయన ప్రతిరోజు ఉదయం 5:30కే తన పనిని మొదలు పెడతారు. అలాగే రాత్రి చాలా త్వరగా పనిని ముగించి నిద్రపోతారు. ఉదయాన త్వరగా లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం అనేది ఆరోగ్యంతో పాటు చురుకుదనాన్ని కూడా అందిస్తుందని ఆయన చెప్తారు. పొద్దునే లేచి పనులు ప్రారంభించడం వల్ల లక్ష్యానికి తగినట్టుగా పనిచేయగలమని చెప్తూ ఉంటారు ఆయన. అంటే ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ రాత్రి త్వరగా పడుకోవడం, పొద్దునే త్వరగా లేవడం మాత్రమే కాదు, మధ్యలో కష్టపడి పనిచేయడం. మార్క్ జోకర్బర్గ్ విషయానికి వస్తే, ఫేస్బుక్ సీఈఓగా చాలా చిన్న వయసులోనే సక్సెస్ అయిన వ్యక్తి మార్క్ జోకర్బర్గ్. అతను ఎంత డబ్బులు ఉన్నా సాధారణ జీవితాన్ని జీవిస్తాడు. అనవసరంగా ఖర్చు చేయడు, చాలా తెలివిగా ఖర్చు చేస్తాడు. అతనికి పొదుపు చేయడం అంటే ఎంతో ఇష్టం. అలాగే పెట్టుబడి కూడా చాలా జాగ్రత్తగా పెడతాడు. ఇందులో ఆయన అలవాటు ఏమున్నాయని చూస్తున్నారా? చాలా తెలివిగా ఖర్చు చేయడం, పెట్టుబడి కూడా చాలా జాగ్రత్తగా పెట్టడమే అతనికి ఉన్న మంచి అలవాటు. ఎప్పుడు దేని మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది అతనికి బాగా తెలుసు. అదే అతని మంచి అలవాటు. వారెన్ బఫెట్ ప్రపంచంలోనే బిలియనీర్లలో వారెన్ బఫెట్ ఒకరు. జీవితంలో ఆరోగ్యకరమైన సరిహద్దులను అంటే హెల్దీ టార్గెట్స్ని ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యమంటారు ఆయన. స్నేహితులు బలవంతం పెట్టారని, పిల్లలు అడిగారని చెడు అలవాట్లు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వారికి నేర్పాల్సిన అవసరం లేదు అంటారాయన. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి పనికి ఒక సరిహద్దును అంటే టార్గెట్ను గీసుకోవడం ఎంతో ముఖ్యమని అంటారాయన. అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది హెల్దీ టార్గెట్స్ పెట్టుకోవడం అనేది ఆయనకున్న మంచి అలవాటు అన్నమాట. ఇవేనండి ప్రపంచంలోనే విజయవంతమైనటువంటి బిలియనీర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి అలవాట్లు. మరిన్ని మంచి మంచి విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.